బీజేపీ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్రం ద్వంద వైఖరిని ప్రశ్నిస్తూ భారత ప్రభుత్వం 100% ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూ ఇంద్రా పార్క్ ధర్నా చౌక్ వద్ద రైతు మద్దతు మహా ధర్నా చేపట్టింది టిఆర్ఎస్ పార్టీ। మహాధర్నాలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు। ఈ సందర్భంగా పూర్వ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలులో కేంద్ర ద్వంద వైఖరికి వ్యతిరేకంగా నేడు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రైతుకు మద్దతుగా ధర్నా చేస్తున్నామని అన్నారు। ఈ మహాధర్నాలో మొత్తం రాష్ట్ర మంత్రివర్గం ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు చైర్మన్లు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు। రాజకీయాలు పక్కన పెడితే రణం చేయడంలో ఈ దేశంలో టీఆర్ఎస్ ని మించిన పార్టీ లేదు। మేము యుద్ధం ప్రారంభిస్తే చివరిదాకా కొట్లాడతాము, దేనికి కూడా భయపడము, అదే రకంగా ముందుకు సాగుతాము। తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు కాపాడుకుంటాం, కడుపులో పెట్టుకుంటాం, ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేస్తూ ఈ ధర్నాకు వచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రునికి చెప్పండి, మీరు తీసుకుంటారా తీసుకోరా, మా సావేదం మేము చెప్తాం, ఏ ఏం చేయాలని ఆలోచించుకుంటాం, ఏ దారి పట్టాలని ఆలోచిస్తాం, అది చెప్పకుండా అబద్ధాలు మాట్లాడుతా ఉన్నారు। 2-3 రోజులు వేచి చూస్తాం, ఆ తర్వాత యుద్ధాన్ని ప్రజ్వలింపజేస్తాం, ఎక్కడి దాకా తీసుకుపోదాం తీసుకుపోదాం, నేను అందరితో ఆలోచిస్తా ఉన్నా, అందరితో మాట్లాడుతా ఉన్నా, ఒకటే హెచ్చరిక కేంద్ర ప్రభుత్వాన్ని నేను చేస్తా ఉన్నా, ఈ రోజు ప్రారంభమైంది, మేం పదవుల కోసమో ఇంకో దాని కోసమో మీరు వెళ్తామన్న కేసుల కోసమో భయపడే బాబత్ కాదు, ఎట్టి పరిస్థితిలో కాదు, మేము అడిగేది ప్రజల సమస్యల మీద, దానికి సమాధానం చెప్పు, నీ రాజకీయాలు ఉంటే తర్వాత రాజకీయాలు మాట్లాడదాం, కొట్లాడదాం, పోదాం, ఆ తర్వాత సంగతి, ప్రజల జీవితాలు ఇది, రైతుల యొక్క జీవితాలు, రైతుల యొక్క బతుకుదేరు, దాని మీద సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా। ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్। Please like, share and subscribe to BCN Telugu News.